నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి? వాళ్ళు కిడ్నాప్ చేసే వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుపోయిస్తున్నారని అవన్నీ అబద్ధాలు, అవన్నీ అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అంతమంది ఏలూరు సభలో అందరి ముందు ఇలా వాలంటీర్లను పెంచపరిచే విధంగా మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అది తప్పుగానే అనిపిస్తుంది మాకు బాగా. ఓకే, సో వాలంటీర్లు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు చెప్పండి. వాలంటీర్లుగా ఇంతవరకు ఎక్కడ ఏ అవాంతన ఈ సంఘటనలు ఏం చేయలేదు, ఏ మహిళని కించపరచడం మాట్లాడలేదు. నడవలేని ముసలాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఈ కొద్ది కాలేజీ పిల్లలకు కానీ, ఈ 10th 10th క్లాస్ పిల్లలకు కానీ, ఈయన ఈ సర్టిఫికెట్లు కానీ సచివాలయం ద్వారా ఇప్పిస్తున్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ మాత్రం బాగుంది. మరి బాగుంటాయి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అలా? రాజకీయం, రాజకీయం అది, రాజకీయంలో లబ్ధి పొందడం కోసం. వాలంటీర్ల ద్వారా, వాలంటీర్ల జోలు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళుగా పుట్టగొత్తులు ఉండవు, వాళ్ళుగా ఇంకా పైకి అయితే రారు. వాళ్ళని తీసేస్తాం అన్నోళ్ళు కూడా అసలు దేనికి రారు. వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళందరినీ గల్లీలు గల్లీలు తీసుకొడతాను, ఆయన కావాలని ఆయన గొంత ఆయన తోకోవటం ఇదన్నీ వాస్తవంగా అది. జగన్ గారు ఆయన ఒక సినిమా యాక్టింగ్లో పనికొస్తాడులే కానీ మామూలుగా ఇదైతే మన నిజ జీవితాలకైతే పనికొచ్చే నాయకుడు అయితే కాదు. ఏదైనా మన జగన్ లాగా పాదయాత్రలో చేశాడు, ఎక్కడ ఎవరిని కించపరిచాడు తిట్టలేదు, అన్నీ బాగానే మాట్లాడాడు. ఇవాళ కూడా అలానే మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కానీ ఒక్క బూత్ కానీ ఎక్కడ ఏ సభల్లో కూడా తిట్టినట్టుగా మేమే వినలేదు. అది ఆయనకి ఏ పదవి లేకపోయినా చెప్పుతో కొడతా, వైసీపీ నా కొడకల్లారా బోండాలారా అంతకులా చెప్తుంటున్నాయి. అతను ఏదో సినిమాలు హీరోల్లో హిలల్నే కొడుతు పెట్టినట్టు చేయాలంటున్నారు కదా, అలాగే ఇది కూడా ఏదో అనుకుంటున్నాడు. ఒక్క పిల్లగాడిని కూడా కదిలేడు, ఒక వైసీపీ నాయకుడు అని కాదు, ఒక టీడీపీ కార్యకర్త ఎవరి జోలి ఆయన ఏం చేయలేడు. కాకపోతే మైకుల్లో చుట్టూ అతనికి ఉండరు కాబట్టి, బౌన్సర్లు ఉంటారు కదా, ఆయన ఏం అనలేరు కాబట్టి ఇది లేదు. ఇప్పుడు రామారావు గారు చేశారు, ఆయన ఎవరు తిట్టరు, ఎందుకు తిడతారు? ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు రామారావు రాజశేఖర రెడ్డిని తిట్టలేదుగా. రాజశేఖర రెడ్డి రామారావు తిట్టుకోవాలి అప్పుడు, ఈ చంద్రబాబు అప్పుడు కూడా. రాజశేఖర రెడ్డి గారిని కూడా నీ బాబు ఆస్తులు సంపాదిస్తే చేసావని చెప్పేసి, ఆస్తులు సంపాయేలా వాళ్ళ నాన్నగారు ఈయనకి ఆత్మధైర్యాన్ని ఇచ్చి ఆ సానుభూతినిచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి వల్ల ఇవాళ జగన్ గారు ఇంత చేసి పరిపాలిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు కమిషన్లు తీసుకున్నాడని, ప్రాజెక్టులు వస్తే దానికి ఇంత కమిషన్ తీసుకున్నాడని రాజశేఖర రెడ్డి గారి మీద అన్నారు. అవన్నీ అవాస్తవాలు. రాజశేఖర రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పి ఈ ఇంటికి ఒక ఎకరాలు ఎందుకు పెట్టుకున్నారు బజార్? గెలవాలని ఉంది, గెలవాలి, గెలుస్తారు కూడా. వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రం కాదు, మన ఇండియా వైడ్గా ఎంతో సంతోషపడుతున్నారు. వాలంటీర్ అనేది ఒక ఇంటింటి రేషన్ అనేది బాగానే ఉంది పరిపాలన, ఏమి లేదు. ఫస్ట్ తారీఖు ఉదయం 6 గంటలకల్లా వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఒకప్పుడు పంచాయతీ ఆఫీస్ సెక్రటరీ ఎప్పుడు వస్తాడా, మాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూసే ముసలోళ్ళు, ఒక్కొక్కళ్ళు ఆటిటాకు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పెన్షన్ కోసం ఎదురు చూసి ఇస్తున్నారు. కనపడతలేదంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇష్యూ చేయాలి కదా. జనంలో వస్తుంది అని చూస్తున్నారు, ఏది రాదు, అది ఏమి అవ్వదు. అది గెలుస్తారు కానీ గెలవాలని కూడా మేము దండం పెట్టుకుంటున్నాం.